వరంగల్ అర్బన్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం తేరాసలో చేరిన కాంగ్రెస్ నాయకులు. కమలాపూర్ మండలం మాదన్నపేట వంగపల్లి గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి సమక్షంలో తేరాసలో చేరారు. గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో బీజేపీ 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఒక్క రాష్ట్రంలోనైనా డబుల్ బెడ్రూము, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి లాంటి ఒక్క పథకమైనా అమలు చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. పేదల మేలుకొరే పార్టీ దేశంలో ఏదైనా ఉన్నది అంటే అది ఒక టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. నిరంతరం ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రసేనారెడ్డి, చెరుకు రాజయ్య, లక్ష్మణరావు, నవీన్, ప్రదీప్ రెడ్డి, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ బీజేపీ పార్టీ భారతదేశంలో 15-16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. ఏ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, ఏ రాష్ట్రంలో మనం పెట్టే రైతు బంధు ఇచ్చిండు, ఏ రాష్ట్రంలో మనం ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఏ రాష్ట్రంలో 2000 పెన్షన్ ఇస్తున్నాడు, వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏందో ఒక్కసారి బీజేపీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాట్లాడమంటే మాట్లాడతాడు, అక్కడ గుజరాత్ లేదో ఒక్కడు గెలవగానే ఇక్కడ బాంబులు కలుతాడు, ఎందుకు కలుతాడో మనకు అర్థం కాదు. అసలు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈటల రాజేందర్ గాని, మీరు కమలాపూర్ ప్రజలకు గాని హుజూరాబాద్ ప్రజలకు గాని ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఎందుకు బయటికి వెళ్ళో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటి వరకు ఎంత లేట్ అయినా ఉన్నందుకు, మరి ఆర్గనైజేషన్ లో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఇక్కడ సర్పంచ్ లేకపోయినా మనకు ఎంపీటీసీ లేకపోయినా మేమున్నాం, మేము సైతం పార్టీతోటి వెన్నంటూ ఉంటామని ఉన్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున మరి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నా. మా గ్రామానికి మా చందు మరి నడికూడ వాస్తవ్యులు ఉత్సాహవంతుడు, మీకు ఇన్ఛార్జిగా వచ్చిండు, దయచేసి వారికి సహకరించాలి. ఏదైనా ఉంటే మీ కష్టాలు కూడా వారికి చెప్పండి, రాసుకుంటాడు, నాకు చెప్తాడు, నేను ఖచ్చితంగా మీకు పనిచేసి పెడతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ